హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ బ్యాంకింగ్ అడ్డ. ఫ్రెండ్స్, సో ఎంతో టైం నుంచి వెయిట్ చేస్తున్న ఎస్బీఐ క్లరికల్ నోటిఫికేషన్ అది రిలీజ్ అయింది. సో రేపు నుంచి మనం ఈ ఎగ్జామినేషన్స్కి అప్లై చేసుకోవచ్చు. సో మొత్తం పోస్టులు వచ్చేసి 8301. సో టోటల్ పోస్ట్ వచ్చేసి 8301 పోస్టులు, రైట్? సో ఇక్కడ చూడండి, మీ నోటిఫికేషన్ చూస్తున్నారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ పేమెంట్ ఆఫ్ ఫీజ్, సో ఎప్పుడు ఇచ్చాడు? 21/2018 నుంచి 10/2018, అంటే ఫిబ్రవరి 10వ తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చు. సో ప్రిలిమ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది? 10/2 ఎగ్జామినేషన్ అంటే 12/5/2018, అంటే మే నెలలో 12వ తారీఖున ఉండే అవకాశం ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. కారణం ఏంటంటే, సో చాలా బ్యాంక్స్, ఎస్బీఐలో ఉన్న 6 బ్యాంక్స్ కలిసి మర్జ్ అయిపోయినాయి కాబట్టి, సో పోస్టులు అనేది అలోకేట్ చేసుకుంటూ ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నాయో వేకెన్సీస్ని బట్టి హ్యూజ్ రిక్రూట్మెంట్ ఇవ్వబడింది. సో 8000 పోస్టులు ఇచ్చాడు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే స్టేట్ వైజ్గా, లాంగ్వేజ్, నెక్స్ట్ కేటగిరీ వైజ్గా పోస్టులు అనేది ఇవ్వబడ్డాయి. సో ఇక్కడ వచ్చేసి అమరావతి స్టేట్, సో ఆంధ్రప్రదేశ్ తరఫున అయితే అమరావతి స్టేట్ కింద తెలుగు, సో జనరల్ వచ్చేసి 200, నెక్స్ట్ ఎస్సీ వాళ్ళకి 64 అండ్ ఎస్టీ వాళ్ళకి 28, ఓబీసీ వాళ్ళకి 108, టోటల్ 400 పోస్టులు. ఓకేనా? ఇక్కడ పీడబ్ల్యూడి వాళ్ళకి పోస్టులు ఎలొకేట్ చేశారు. బ్యాక్లాగ్ పోస్టులు అయితే ఆంధ్రప్రదేశ్కి ఏమీ లేవు. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఒకవేళ వేరే స్టేట్కి కనుక అప్లై చేయాలనుకుంటే కంపల్సరీ ఇక్కడ లాంగ్వేజ్ అనేది మెన్షన్ చేశారు. సో ఈ లాంగ్వేజ్ ఉన్నవాళ్ళు వేరే స్టేట్కి మీరు అప్లై చేసుకోవచ్చు, రైట్? సో నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ రీజియన్, హైదరాబాద్ రీజియన్కి ఎన్ని పోస్టులు? 57 ఓసీ, 17 ఎస్సీ, 7 ఎస్టీ, 29 ఓబీసీ. సో టోటల్ పోస్టులు 110 ఇచ్చారు. సో కాకపోతే ఏంటంటే, దీంట్లో బ్యాక్లాగ్ పోస్టులు వచ్చినాయి ఫ్రెండ్స్. ఒకసారి గమనించండి, దీంట్లో బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి బ్యాక్లాగ్ పోస్టులు? ఎస్సీ కింద 145 ఉన్నాయి, రైట్? సో బ్యాక్లాగ్ పోస్టర్స్ దీంట్లో కలిపి, అంటే బ్యాక్లాగ్ అంటే ఇంతకుముందు ఎవరైనా జాయిన్ అయ్యకపోయినా సో ఆ కేటగిరీలో ఉన్న పోస్టులకి బ్యాక్లాగ్ పోస్టులు అంటారు. సో ఆ పోస్టులని ఈ రిజర్వేషన్ కేటగిరీస్లో వాళ్ళు ఉన్న వాళ్ళకి ఇస్తారన్నమాట. సో మీరు రేపు నుంచి అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చి 7200 అండ్ ఇక్కడ బ్యాక్లాగ్ పోస్టులు 1101. సో టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 8301. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం నోటిఫికేషన్లో మరిన్ని డీటెయిల్స్ చూద్దాం. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా, గ్రాడ్యుయేషన్ కంపల్సరీ చేసి ఉండాలి. సో గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏజ్ వచ్చేసి చూడండి, ఇక్కడ నాట్ బిలో 20 ఇయర్స్, నాట్ అబోవ్ 28 ఇయర్స్. సో ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తున్నాడు? 1/1/2018, అంటే ఇక్కడ ఇచ్చాడు నాట్ ఎర్లియర్ దాన్ 1990 ముందు, నాట్ లేటర్ దాన్ 1998 తర్వాత. సో ఇది జనరల్గా వాడు ఇచ్చింది అనమాట. సో కింద మీకు రిజర్వేషన్ కేటగిరీస్ సంబంధంగా ఇచ్చారు, ఎవరెవరికి? ఎస్సీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, పీడబ్ల్యూడి జనరల్ వాళ్ళకి 10 ఇయర్స్. సో పీడబ్ల్యూడి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 ఏళ్ళు, అంటే ఏజ్ రిలాక్సేషన్ అనమాట. ఏజ్ రిలాక్సేషన్ బట్టి మీరు అప్లికబుల్ అయితే దానికి అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. సో ఫస్ట్ మనం ప్రిలిమ్స్ పేపర్ చూద్దాం. సో ప్రిలిమ్స్ పేపర్లో ఏమేమి ఉన్నాయి? ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్. సో 30 బిట్స్ 30 మార్క్స్, 35 బిట్స్ 35 మార్క్స్, 35 బిట్స్ 35 మార్క్స్. సో ఈసారి ఏంటంటే టైం డ్యూరేషన్ ఇచ్చాడు ఫ్రెండ్స్. సో టైం డ్యూరేషన్ అంటే ఆ టైం వరకే మీకు ఆ సబ్జెక్ట్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఇంగ్లీష్ ఉంటుంది, 20 మినిట్స్ ఫస్ట్ ఇంగ్లీష్ చేసేయాలా. నెక్స్ట్ 20 మినిట్స్ న్యూమరికల్ ఎబిలిటీ, నెక్స్ట్ 20 మినిట్స్ రీజనింగ్. సో మీకు ఉన్న టైంలోనే, అలాట్ చేసిన టైంలోనే చేసుకోవాలన్నమాట. సో మీరు టైం పెట్టి ప్రాక్టీస్ చేయడం చేయండి, రైట్? సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే మనం సెకండ్ ఎగ్జామ్ చూద్దాం, మెయిన్ ఎగ్జామినేషన్. సో మెయిన్ ఎగ్జామినేషన్ ఏమిచ్చాడు?
జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ 50 బిట్స్ 50 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్ 40 బిట్స్ 40 మార్క్స్ అండ్ క్వాంటిటీ యాప్టిట్యూడ్ 50 బిట్స్ 50 మార్క్స్, రీజనింగ్ ఎబిలిటీ కంప్యూటర్ యాప్టిట్యూడ్ 50 బిట్స్ 60 మార్క్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ 10 మార్క్స్ అనేది ఎక్కువ ఉన్నాయన్నమాట, అంటే 1.25 లెక్కన 1.2 లెక్కన తీసుకుంటున్నాడు. సో ఇక్కడ టైం అలాట్ చేశాడు దేనికి, దానికి ఏ సెషన్కి ఆ సెషను టైం అనేది అలాట్ చేయబడింది. సో మనకు ఆ టైంలోనే అవి కంప్లీట్ చేసుకోవాలి, వేరే దాంట్లో చేయడానికి లేదు. సో ఇక్కడ వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ ఉంది, ఏంటది 1/4 ఆఫ్ రాంగ్ ఆన్సర్స్ నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో మనకు తెలిసిన బిట్స్ మాత్రమే మనం అప్లై చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి సో మీరు ఇక్కడ చూసినట్లయితే సో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి మంత్ ఆఫ్ మార్చ్ ఆర్ ఏప్రిల్ 2018. సో మార్చ్ ఏప్రిల్లో మనకి ఎగ్జామినేషన్ అనేది జరుగుద్ది అనమాట. సో మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి 12/5/2018. సో మెయిన్ ఎగ్జామినేషన్ 12/5/2018 అంటే మేలో జరుగుతుంది. సో మార్చ్ ఏప్రిల్లో ప్రిలిమ్స్ అయిపోతుంది, 12th వచ్చేసి అంటే మే వచ్చేసి మీకు ఎగ్జామినేషన్ మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో అతి తక్కువ టైంలో మీకు నోటిఫికేషన్ ఉంది కాబట్టి సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సిలబస్ అంతా రివైజ్ చేసుకోండి. సో హార్డ్ వర్క్ చేసి చదవండి. నెక్స్ట్ వచ్చేసి ఫీ పర్టికులర్స్ చూద్దాము. సో ఫీ పర్టికులర్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 100 రూపీస్, జనరల్ ఓబీసీ వాళ్ళందరికీ 600 రూపీస్ ఫీగా నిర్ణయించారు. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్లో చాలా ప్లేసెస్ ఇచ్చారు. చీరాల, చిత్తూరు, గుంటూరు, కాకినాడ, ఒంగోలు, పుత్తూరు, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. అదేవిధంగా తెలంగాణ రీజియన్లో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ డిస్టిక్స్లో ఇచ్చాడు. సో ఫ్రెండ్స్ సో చాలా పెద్ద నోటిఫికేషన్. సో చాలామంది వెయిట్ చేస్తుంటారు ఈ నోటిఫికేషన్ కోసం. సో ఆబ్వియస్లీ ఎవరైతే ఈ నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారో ఆల్రెడీ సో అప్లై చేసేసి సో మీరు ఈ నోటిఫికేషన్కి బాగా ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా ఈ నోటిఫికేషన్ గురించి మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియచేయండి. సో ఈ నోటిఫికేషన్ మీకు నేను PDF రూపంలో కింద ఇస్తాను. సో రేపు అప్లై లింక్ యాక్టివేట్ అవ్వగానే మీకు అది కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇప్పటి వరకు ఎవరైనా ఆర్ఆర్ బ్యాంకింగ్ గడ్డకు సబ్స్క్రైబ్ కాకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. సో షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఈ నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.